Hi, welcome to Local News. ఇరవై ఆరున జలవిహార్ లో బీసీ సదస్సు జరగనుంది. బీసీ ఉద్యమానికి ఎమ్మెల్సీ కవిత సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో పోరాటం చేసిన సఫలమైన కవితకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ సభ్యులు బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. బీసీ ఉద్యమానికి తెలంగాణ నుంచి శంఖారవం పూరిస్తామని రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. తాము చేపట్టే ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సంపూర్ణ సహకారం మద్దతును ప్రకటించారన్నారు. దశాబ్దాలుగా ఎదురు చూసిన మహిళా బిల్లు కోసం కవిత చేసిన పోరాటం ఫలించిందని, అందుకు ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని ఎమ్మెల్సీ కవితపై కృష్ణయ్య ప్రశంసలు కురిపించారు. శనివారం హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో పలువురు బీసీ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లతో ఆమెను కలిశారు. తాము చేపట్టే బీసీ ఉద్యమానికి మద్దతు పలకాలని కోరారు. ఈ విషయంలో ఆర్ కృష్ణయ్య సహా పలు బీసీ సంఘాల ప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల ప్రతినిధులు, దేశంలో నెలకొన్న రాజకీయాలు, ప్రత్యేకించి మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం వెనుక జరిగిన పరిణామాలు అనంతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. తమ న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం చొరవ చూపి పరిష్కరించాలని ఐఎఫ్టీయు నాయకులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె బాట పట్టిన మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఐఎఫ్టీయు నాయకులు స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఐఎఫ్టీయు నాయకులు డిమాండ్ చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో కార్మికుల జీతాలను పెంచుతూ ప్రకటన చేసిన అమలు కాకపోవడం దురదృష్టకర విషయమని అన్నారు. 2023 ఫిబ్రవరి 15న జీవో ఎంఎస్ నెంబర్ 8ని విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదని ఐఎఫ్టీయు జిల్లా సహాయ కార్యదర్శి బండారు మల్లేష్ మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా వంటలు వండి పెడుతున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బోధన్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు టెంట్ వేసుకుని సమ్మె శిబిరంలో కూర్చున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఐఎఫ్టీయు నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయు జిల్లా సహాయ కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2022 మార్చి 15న వంట కార్మికులకు చెల్లిస్తున్న నెల జీతం 3000 రూపాయల మేరకు పెంచి చెల్లిస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఇవ్వకపోవడం విడ్డూరమని అన్నారు. ఆ తర్వాత కార్మికులు ఆందోళనలు చేయగా 2023 ఫిబ్రవరి 3న జీవో ఎంఎస్ నంబర్ 8ని విడుదల చేసినా కానీ ఇప్పటికీ కార్మికులకు పెంచిన జీతాలను చెల్లించడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రకటన చేసినప్పటి నుండి బకాయిలతో సహా చెల్లించాలని మల్లేష్ డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్ బిల్లులు, పెండింగ్ వేతనాలు, కోడిగుడ్లకు సంబంధించిన బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. వంట కార్మికుల అక్రమ తొలగింపులను ఆపాలన్నారు. కార్మికులకు నియామక పత్రాలు అందించి గుర్తింపు కార్డులను ఇవ్వాలన్నారు. 25 రూపాయల స్లాబ్ రేటు ఇవ్వాలని, కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు చెల్లించాలని, ప్రతి నెల 5వ తేదీన బిల్లులో వేతనం చెల్లించాలని మల్లేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు జిల్లా నాయకురాలు రెహానా బేగం, ఏఐపీకేఎస్ జిల్లా నాయకులు పడాల శంకర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ యూనియన్ ఆధ్వర్యంలో మొన్న 20 తారీఖు నుండి నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ సమ్మెకు మా ఐఎఫ్టీయు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ తరఫున మేము పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఇలా సమస్యలని, న్యాయమైనటువంటి డిమాండ్లని వెంటనే పరిష్కరించాలని చెప్పి, ఎందుకంటే ఈరోజు ఏ కార్మికులకు లేనటువంటి ఇబ్బందులు, ఏ ఉద్యోగస్తులు ఎదుర్కొనేటువంటి సమస్యలని ఈ మిడ్ డే మీల్స్ కార్మికులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడే ఇక్కడకి వస్తే అలా పనిచేస్తున్నటువంటి కార్మికులు చెప్తున్నటువంటి వాళ్ళ బాధల్ని వింటుంటే నిజంగా ఎవ్వరికి కూడా ఇటువంటి బాధలు ఉన్నాయి. ఎందుకంటే ఉద్యోగస్తులు గాని కార్మికులు గాని ఒక కంపెనీలో లేకపోతే ఉద్యోగంలో చేరి పనిచేసి వాళ్ళ టైంకి వెళ్లిపోతారు. నెల కాగానే జీతాలు పుచ్చుకుంటారు, తీసుకుంటారు. ఆ నెల తర్వాత కూడా రాకపోతే ఉద్యోగస్తులు, కార్మికులు మా నెల జీతాలు ఎందుకు ఇవ్వకపోతారని చెప్పి అడుగుతుంటారు. కానీ ఇక్కడ ఈ మిడ్ డే మీల్స్ లో పనిచేస్తున్నటువంటి కార్మికుల పరిస్థితి అట్లా కాదు. వీళ్లే వాళ్ళ సొంత డబ్బులతోని సరుకులు కొనుకొచ్చి కూరగాయలు గాని, బియ్యం గాని, పప్పులు గాని, కోడిగుడ్లు గాని వీటన్నిటిని కొనుకొచ్చి వండి పెట్టాలి పిల్లలకు. వండి పెట్టిన తర్వాత ఆ బిల్లులు కూడా ఎప్పుడో 6 నెలలకు, ఏడాదికి ఒకసారి వస్తున్నాయి. ఇప్పటికే 6 నెలల సంధి అప్పులు సప్పులు చేసి బయటకెళ్ళి తీసుకొచ్చి వాళ్ళు తీసుకొచ్చినటువంటి అవిడికి ఎక్కడికెళ్ళి కట్టుకుంటారు? నెల నెల డబ్బులు రాకపోతే ఎట్లా? ఇచ్చేది కూడా చాలా తక్కువ కాడికి. గుడ్లు మనం కొంటేనేమో 8 రూపాయలకు ఒకటి ఉన్నది, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేదేమో 5 రూపాయల కాడికి.
అంటే వాళ్ళు నష్టపోయి ఎవరైనా పని చేయాలన్నా ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో అర్థమైతే లేదు. అందుకని వీళ్ళని గట్టిగా మాట్లాడితే ఎవరైనా మాట్లాడేటటువంటి వాళ్ళని అక్రమంగా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పనులకెళ్ళి తొలగిచ్చేస్తున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటిది. అంటే ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవి సరైనటువంటి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వాళ్ళకు రావలసినటువంటి మిడ్ డే మీల్స్ బకాయిలు 6 నెలల బకాయిలని వెంటనే చెల్లించాలని చెప్పి మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి దాంట్లో సీఎంఏ ప్రకటించుండు వాళ్ళకు అదనంగా 3,000 రూపాయల కడికి గౌరవ వేతనం ఇస్తామని చెప్పి, కానీ అది కూడా ఇప్పటికి ఇవ్వట్లేదు. కేవలం 1,000 రూపాయలు ఇస్తే ఎట్లా ఇదైతుంది? అందుకనే వీటన్నిటిని వాళ్ళకు గుర్తింపు కార్డులను ఇచ్చి వాళ్ళకందరికి అపాయింట్మెంట్. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. 6వ టౌన్ పిఎస్ పరిధిలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు కమిషనర్ ఆఫ్ పోలీస్. ఉదయం 4 గంటల నుండి 8 గంటల వరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 6 పిఎస్ పరిధిలో రామ్ నగర్, నెహ్రూ నగర్, సారంగపూర్ లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 6 పిఎస్ పరిధిలో నేరాల నియంత్రణలో భాగంగా ముందు జాగ్రత్తగా దాదాపు 150 మంది పోలీస్ సిబ్బందితో ప్రతి వాహనదారుల వాహనాల డాక్యుమెంట్లు ఉన్నాయా లేదా అని వారిని ఆరా తీశారు. ఎలాంటి కాగితాలు, నెంబర్ ప్లేట్ లేని మొత్తం ద్విచక్ర వాహనాలు 82, ఆటోలు 31, కార్లు 2, లారీలు 2 స్వాధీనం చేసుకున్నారు. మట్కా నిర్వాహకులు అబ్దుల్ సాజిద్, సయ్యద్ షాదుల్లాపై మట్కా కేసు నమోదు చేశారు. 2 బెల్ట్ షాపులపై దాడి చేసి 248 లిక్కర్ బాటిల్స్ స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేశారు. ఒక లారీ మరంతో గల దానిని సీజ్ చేసి తహసీల్దార్కు తదుపరి చర్య కోసం పంపారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇప్పటి వరకు టౌన్ 6లోని ప్రజలతో సత్సంబంధాల కోసం ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని, ప్రధానంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, హెల్మెట్ ధరించాలని, వాహనాల పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలని, సైబర్ క్రైమ్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, సైబర్ నేరాలు చేసేవారి ఉచ్చులో పడకూడదని, ఎలాంటి పరిచయం లేని వారు ఆన్లైన్ ద్వారా మన సమాచారం అడిగినట్లయితే ఎవరికి ఇవ్వరాదని, పిల్లలకు ఫోన్లు ఇవ్వరాదని, బ్యాంక్ నుండి మాట్లాడుతున్నామని, మన బ్యాంక్ సమాచారం అడిగినా ఎవరికి ఇవ్వరాదని, లక్కీ డ్రా పేరుతో ఎవరికి డబ్బులు ఇవ్వరాదని, ఎవరూ కూడా ఆన్లైన్ ఫ్రాడింగ్ మోసాలకు గురి కావద్దని, ఎవరైనా మోసానికి గురి అవుతే వారు వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని, లేదా డయల్ 100 లేదా 1930కు సంప్రదించాలని, ఎవరు కూడా ఎలాంటి పరిచయం లేని వారికి ఇల్లు కిరాయి ఇవ్వవద్దని, కొత్త వ్యక్తులకు ఇంటిని కిరాయికి ఇచ్చేటప్పుడు వారి యొక్క పూర్తి సమాచారం తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ వారి వారి పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని, ఈ సీసీ కెమెరాల ఏర్పాటు వలన నేరగాళ్ల గుట్టిరట్లో ఎంతో దోహదపడుతున్నాయని, సీసీ కెమెరాల వలన ఇప్పటి వరకు ఎన్నో దొంగతనాలకు పాల్పడిన నేరగాళ్లను, కిడ్నాప్ కేసులో నిందితులను ఎంతో సులువుగా పట్టుకోవడం జరిగిందన్నారు. ఎవరైనా తప్పుడు పనులు చేస్తున్నట్లు సమాచారం తెలిసినా వారు ముందుగా సంబంధిత పోలీస్ వారికి తెలియజేయాలని, అటువంటి వారికి ముందస్తుగా కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, వారు మారినట్లయితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఎవరు కూడా శాంతి భద్రతలకు ఎవరు విఘాతము కలిగించరాదని అన్నారు. గంజాయి వాడకం చేయకూడదని, గంజాయికి సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే వారి దగ్గరలోని పోలీస్ వారికి తెలియజేయాలని అన్నారు. సైబర్ నేరాల నుండి ప్రజలు అనునిత్యం జాగ్రత్తగా ఉండాలని, లోన్ యాప్లు ఎవరూ డౌన్లోడ్ చేసుకోరాదని, వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా ఎవరివైనా ఫోటోలు ఉపయోగించి ఆపదలో ఉన్నామని, డబ్బులు తొందరగా పంపమంటే పంపకూడదు, దానికోసం ఫోన్ చేసి పూర్తి విషయాలు కనుక్కోవాలని తెలియజేశారు. నేర చరిత్ర కలిగిన వారు తమ ప్రవర్తనను మార్చుకోవాలని, ప్రవర్తన మార్చుకోకుంటే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఏరియాస్లో కుర్చీ రౌడీ మొక్కలు, చిన్న కుర్రాళ్ళు కొద్దిగా న్యూసెన్స్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఈ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కార్డన్ అండ్ సెర్చ్ అండ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో దీంట్లో 150 మంది పోలీసులు, టాస్క్ ఫోర్స్, సిసిఎస్, లాండ్ ఆర్డర్, స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అడిషనల్ డీసీపీ జయరామ్ అండ్ ఏసీపీ కిరణ్ కుమార్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈ యొక్క కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ జరిగింది. దీంట్లో 82 టూ వీలర్స్, 31 త్రీ వీలర్స్, 2 4 వీలర్స్ సస్పీషియస్ వెహికల్స్ని
స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో కొన్ని అనుమానాస్పదంగా ఉన్నాయి, కొన్నేమో చలాన్స్ పెండింగ్ ఉన్నాయి. దీంతో పాటు బెల్ షాపులు అక్రమంగా మద్యం అమ్ముతున్న 248 బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ముగ్గురు మట్కా నాందేడు మహారాష్ట్ర కేంద్రాలుగా ఉంటూ వాళ్ళు ఇక్కడ నిర్వహిస్తూ ముగ్గురు మట్కా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా రెండు లారీలు అక్రమంగా ఎటువంటి వెహికల్స్ లేని ఇసుక గ్రావెల్ తీసుకురావడానికి వచ్చిన వాటిని కూడా పట్టుకోవడం జరిగింది. అట్లాగే ఒక ఆటో చోరీ చేస్తున్న ఒక వ్యక్తిని కూడా ఇక్కడ పట్టుకోవడం జరిగింది. అతను సుమారు 10 ఆటోల్ని దొంగతనం చేసినట్లుగా కన్ఫర్మ్ అయింది. సో ఈ ఓవరాల్గా రామ రావణ యుద్ధంలో మిగిలిన రాక్షసులు కొంతమంది మనిషి రూపంలో గ్రామాల్లో తిరుగుతున్నారు అని మంత్రి అన్నారు. ఓట్ల కోసం మాటలు చెప్పేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అంగసాపూర్ గ్రామంలో 13 కోట్ల విలువ గల పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రికి గ్రామస్థులు డప్పు చప్పులతో టపాసులు కాల్స్తూ స్వాగతం పలికారు. సంత మల్లన్న దేవాలయాన్ని సందర్శించి మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ ఇంటి వెలుపు అయిన సంత మల్లన్నకు సాష్టాంగ నమస్కారం చేసి మంత్రి వేముల మొక్కులు చెల్లించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంత మల్లన్న దేవాలయం షెడ్ శంకుస్థాపన 25 లక్షల వ్యయంతో, సంత మల్లన్న దేవాలయం గిరి ప్రదక్షిణ రూట్ శంకుస్థాపన 2.20 కోట్ల వ్యయంతో, అంగసాపూర్ నుండి వేల్పూర్ డబుల్ లైన్ రోడ్ శంకుస్థాపన 8.10 కోట్ల వ్యయంతో, అంగసాపూర్ నుండి వడ్డల కాలనీ వయా సంత మల్లన్న రోడ్ శంకుస్థాపన 40 లక్షల వ్యయం, హెల్త్ సబ్ సెంటర్ పనుల శంకుస్థాపన 20 లక్షల వ్యయం, పోచమ్మ దేవాలయం నిర్మాణ పనుల శంకుస్థాపన 15 లక్షల వ్యయం, హనుమాన్ దేవాలయం నిర్మాణ పనుల శంకుస్థాపన 30 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేశారు. అంగసాపూర్ గ్రామ అభివృద్ధి చూస్తుంటే మనసుకు ఎంతో ఆనందం కలుగుతున్నదని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తాను చిన్నప్పుడు సైకిల్ మీద తిరిగిన మట్టి రోడ్డు ఎమ్మెల్యే అయ్యాక డాంబర్ రోడ్డు అయిందని, ఇప్పుడు డబుల్ రోడ్డు అవుతుందని, అంగసాపూర్ సట్టి తీర్థాలకు ఎడ్ల ఖచ్చూరం మీద వచ్చి 3 రోజుల పాటు అక్కడే తన మేనత్త ఇంట్లో ఉండేదని అప్పటి జ్ఞాపకాలు నెమరవేసుకున్నారు. ఒకప్పటి అంగసాపూర్ ను ఇప్పటి అంగసాపూర్ గ్రామాన్ని చూస్తుంటే ఎంతో సంతృప్తి కలుగుతుందని, ఇంతకు మించిన ఆత్మతృప్తి మరొకటి ఉండదని అమితానందం వ్యక్తం చేశారు. నవీపేట్ మండలంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయిషా ఫాతిమా సందర్శించారు. అభంగపట్నం మండల కేంద్రంలో వినాయక మండపాలను సందర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న మమతా ఉమాని పరామర్శించారు. నవీపేట్ మండలం అభంగపట్నం గ్రామంలో 15 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న మమత ఉమానే బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయిషా ఫాతిమా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నరసింహరావు మరియు పలువురు నాయకులతో కలిసి పరామర్శించారు. ఆమె మందులకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని, అదేవిధంగా రేషన్ అందిస్తానని హామీచ్చారు. అనంతరం గ్రామంలో వినాయక మండపాన్ని సందర్శించారు. మండల కేంద్రంలోని కుమ్మర్గల్లిలో వినాయక యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని దర్శించుకున్న ఆమె ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే షకీల్ సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి ఆయిషా ఫాతిమా మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే షకీల్ సహకారంతో బోధన్ నియోజకవర్గ వ్యాప్తంగా వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అభంగపట్నం గ్రామంలో 15 ఏళ్లుగా నరాల వ్యాధితో బాధపడుతున్న మమత ఉమాని మహిళకే పూర్తిగా మందులు తానే ఆయిషా ట్రస్ట్ ద్వారా పంపిణీ చేస్తారని హామీచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొత్తం కాన్స్టెన్సీలో చేస్తున్నారు శక్తి రామే సార్. అయితే దానికోసం ఇక్కడ యూత్ వాళ్ళు అందరూ నాకు పిలిస్తే ఇక్కడ వచ్చిన నేను అన్నదానం కోసం. అయితే అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ వినాయక చతుర్థి చెప్తా. థ్యాంక్ యూ. మేబీ అభి జాకర్ ఆయి హూ మే వహాపర్ భీ అన్నదానం చల్ రహా వహాపర్ భీ విజిట్ కర్కే ఆయి హూ తో వహాపర్ ఏక్ దో లేడీస్ హై జిస్కో ప్రాబ్లమ్ హై తో ఉన్కే రాషన్ కే లియే జో ఆయిషా వెల్ఫేర్ ట్రస్ట్ కే తరఫ్ సే రాషన్ చల్తా హై వో ఔర్ మెడిసిన్స్ కే లియే బోల్ కర్ ఆయి హూ హర్ మహీనా ఉన్కో భీ వైసే హీ మెడిసిన్స్ ఔర్ రాషన్ జాయే చలే జాయే జైసా వెల్ఫేర్ ట్రస్ట్ కే తరఫ్ సే జాతా హై ఉసీ తరఫ్ సే చలే జాయే. నవీపేట మండల సమైక్య 17వ వార్షిక మహాజన సభ జరిగింది. మండల సమైక్య అధ్యక్షురాలు ఉషారాణి తిరిగి మండల అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు.
నవీపేట్ మండల కేంద్రంలోని మహిళా సమైక్య కార్యాలయంలో 17వ వార్షిక మహాజన సభ అధ్యక్షురాల ఉషారాణి ఆధ్వర్యంలో ఐకేపీ ఏపీఎం భూమేష్ గౌడ్ నిర్వహించారు. 2022 నుండి 2023 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను చదివి వినిపించారు ఏపీఎం భూమేష్ గౌడ్. ఈ వార్షిక నివేదికనందు మండల సమైక్య 11 లక్షల లాభంలో నడుస్తుందని ఆయన అన్నారు. మండల సమైక్య 2006 నుండి ఏర్పడిన నాటి నుండి ఇప్పటివరకు 48 లక్షల లాభంతో మండల సమైక్య నడుస్తుందని అన్నారు. 54 గ్రామ సంఘంలో ఉన్నటువంటి 1380 చిన్న సంఘాలు రెండు కూడా నెలవారీ సమావేశాలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. గ్రామ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు తీసుకున్నటువంటి అప్పులు పొదుపు రుణాలను సకాలంలో చెల్లించాలని సూచించారు. బ్యాంక్ లింకేజ్ కానివ్వండి, శ్రేణి రుణాలు కానీ సకాలంలో చెల్లించాలని ఆయన కోరారు. గ్రామ సంఘం సభ్యులు తీసుకున్న రుణాలు సకాలంలో తిరిగి చెల్లించడం వలన సంఘాలు అభివృద్ధి చెందుతాయని తెలియజేశారు. మండల సమైక్య అధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా పి ఉషారాణిని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులు జి రూప, కార్యదర్శి వినాయకమణి, సహాయ కార్యదర్శి రేఖ, కోశాధికారి వినోదలను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సమైక్య సిబ్బంది సీసీలు శ్రీనివాస్, దేవిదాస్, పవన్, ప్రవీణ, హాజీ, గంగారాం మరియు గ్రామ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మహిళా సమాఖ్య 17వ వార్షిక మహాసభకు విచ్చేసినటువంటి గ్రామ సంఘాల నుంచి విచ్చేసినటువంటి నూతనంగా ఎన్నికైన అధ్యక్షురాల గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మన మండల సమాఖ్య పదాధికారులు మన అధ్యక్షుల మేడం గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షుల మేడం గారికి, సహకార్యదర్శి గారికి, కార్యదర్శి గారికి, కోశాధికారి గారికి, అందరికీ మరియు సిబ్బంది అందరికీ నా నమస్సుమాంజనలు. మీ అందరికీ తెలుసమ్మా, ప్రతి సంవత్సరము మనము గ్రామ సంఘాలలో ఆడిట్ నిర్వహించిన తర్వాత మన డీసీఓ రిటర్న్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. మనకు డీసీఓ రిటర్న్ సబ్మిట్ చేసిన తర్వాత ఆడిట్ రిపోర్ట్ రాగానే మనం గ్రామ సంఘాలలో ఈ మహాజన సభలు నిర్వహించుకొని అక్కడ ఎన్నికైన వారిని మనం ఇక్కడ మండల సమాఖ్యలో మళ్ళీ మహాజన సభ ఏర్పాటు చేసుకొని మనం ఇక్కడ మళ్ళీ పదాధికారులను ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం ఈ 17వ వార్షిక మహాసభ నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రతి గ్రామ సంఘం నుంచి వచ్చిన ఎవరైతే నూతనంగా ఎన్నికైన అధ్యక్షురాలు వాళ్ళకి ఓటు హక్కు ఉంటుంది. కాబట్టి ఈ 12 మందిని మనం ఈసీ మెంబర్ తీసుకున్న తర్వాత దాంట్లో నుంచి మనం ఈ పదాధికారులు ఓబీ మెంబర్స్ని, ఆఫీస్ బేరర్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇందులో మీ అందరికీ పాత పద్ధతి ప్రకారం చూసుకుంటే మనము ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త బైలా సవరణలు చేయబోతున్నారు. కాబట్టి ఇక నుంచి మన బైలా సవరణల ఆమోదం, డీసీఓ గారు ఆమోదం తర్వాత మన గ్రామ సంఘాలలో ఏ సభ్యురా ప్రతి సభ్యురాలు కూడా అధ్యక్షులుగా పోటీ చేయడానికి అర్హత ఉంది. కాబట్టి ఆ బైలా సవరణ వచ్చిన తర్వాత మళ్ళీ మనం దాని ప్రకారము గ్రామ సంఘాలలో అధ్యక్షులుగా 5 సంవత్సరాలు కొనసాగవచ్చు. అదేవిధంగా మండల సమాఖ్యలో అధ్యక్షులుగా 3 సంవత్సరాలుగా కొనసాగడానికి మన పాత పద్ధతి ప్రకారం 3 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ మళ్ళీ మన మండల మహిళా సమాఖ్య నూతన పదాధికారులను ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చేసినటువంటి వాళ్ళు అందరికీ నా యొక్క తరఫున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అమ్మా. నవీపేట్ మండల మహిళా సమాఖ్య 17వ వార్షిక మహాసభ నిర్వహించిన ఈరోజు మండల మహిళా సమాఖ్య అధ్యక్షాలుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మన నవీపేట్ మండల సమాఖ్య ఈసీ మెంబర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన నవీపేట మండల సమాఖ్య రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ప్రతి ఒక్క దాంట్లో ఫస్ట్ ఉండే విధంగా మనందరం కూడా కృషి చేయాలని మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నానమ్మా. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తేనే నేను మండల సమాఖ్య అధ్యక్షాల కింద అవుతున్నాను. మన ఈసీ వివోఏ దగ్గర నుంచి, సీసీల దగ్గర నుంచి, ఏపీఎంల దగ్గర నుంచి, ముఖ్యంగా మన అధ్యక్షాల దగ్గర నుంచి విద్యార్థులు ఏ విధంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని, క్రమశిక్షణతో జీవితంలో ఎలా అడుగులు వేయాలో, జ్ఞాపక శక్తి పెంచుకోవాలో, కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో, తల్లిదండ్రులు అధ్యాపకుల పట్ల విద్యార్థుల ప్రవర్తన ఎలా ఉండాలో భీమ్కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మోటివేషన్ కార్యక్రమంలో నరహరి నాయక్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. శనివారం భీమ్కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిజామాబాద్ జిల్లా విద్యాధికారి ఎల్ రఘురాజ్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అబ్బా చిరంజీవి పర్యవేక్షణలో ఇంటర్ చదివే విద్యార్థులకు మోటివేటర్ నరహరి నాయక్ రావుట్ల గ్రామం భీమ్కల్ మండలానికి చెందినవారు విద్యార్థులు
అభ్యర్థులకు ప్రేరణను అందిస్తూ మంత్రముగ్ధులను చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నరహరి నాయక్ పలు సూచనలు చేస్తూ విద్యార్థులు ఏ విధంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని, క్రమశిక్షణతో జీవితంలో ఎలా అడుగులు వేయాలి, అనేక మంది జీవిత చరిత్రలను ఉదాహరణలుగా తీసుకుని విద్యార్థులను ఉత్తేజితులను చేశారు. విద్యార్థులలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్న దృఢ నిశ్చయాన్ని నెలకొల్పారు. విద్యార్థులు ఏ ఆలోచనలను చేయాలో, ఏ ఆలోచనలు చేయవద్దో పలు విధాల విషయాలను తీసుకుని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. గురువుల యొక్క విలువ ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా దోహదం చేస్తుందో విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరగడానికి యోగ ధ్యానము తప్పనిసరి. విద్యార్థులకు భౌతికంగా ఈ క్రియల అవసరం ఎంతో ఉంటుంది కాబట్టి విద్యార్థులు అందరూ ధ్యానం యోగా అనే ఈ క్రియలు ప్రతిరోజు చేసుకోవాలి. విద్యార్థుల్ని సన్మార్గంలో నడిపించడానికి కావలసిన విషయాలను, జీవితంలో విజయం సాధించిన వ్యక్తుల యొక్క దృష్టాంతాలను పిల్లలకు వివరిస్తూ సంఘంలో ఏ విధంగా నడవాలో అర్థం చేయించారు. తల్లిదండ్రుల యొక్క విలువను విషాదభరితంగా తెలియజేస్తూ విద్యార్థులకు తల్లి పట్ల, తండ్రి పట్ల గౌరవ భావము ఏ విధంగా ఉండాలో, వారిని ఏ విధంగా చూసుకోవాలో, వారి పట్ల విద్యార్థుల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో దుఃఖభరితమైన ఉదాహరణతో విద్యార్థులకు ప్రేరణ కలిగించారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ వీరి విలువలను తెలియజేసి విద్యార్థులను ఆకట్టుకున్నారు. ఇట్టి కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అబ్బా చిరంజీవి అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ యూనిట్ 1-2 ఆధ్వర్యంలో జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అబ్బా చిరంజీవి, యూనిట్ అధికారులు వి కృష్ణదాస్, జి సాయి కుమార్, కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు. ఇంకోసారి సార్ వాళ్ళందరూ నా గురించి చెప్పారు, కానీ ఒక్కసారి నా గురించి నేను ఇంట్రడక్షన్ ఇచ్చుకున్న తర్వాత క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మై నేమ్ ఇస్ నరహర్ నాయక్. ఐఎమ్ ఎ లైఫ్ స్కిల్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్. ఐ రెండెడ్ యాజ్ ఎ వేరియస్ కంపెనీస్ లైక్ లీడ్ ఇండియా 2020 అండర్ గైడెన్స్ ఆఫ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, అండ్ వైబ్రెన్స్ ఆఫ్ కలాం అండర్ గైడెన్స్ ఆఫ్ విజయ్ గారు, అండ్ విశ్వ తేజస్ అండర్ గైడెన్స్ ఆఫ్ డాక్టర్ శ్రీహరి తిరునగరి గారు, అండ్ ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ అండర్ గైడెన్స్ ఆఫ్ సుధాకర్ గారు, అండ్ పిసల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ముంబై అండర్ గైడెన్స్ ఆఫ్ పిసల్ గారు. ఈ మల్టిపుల్ కంపెనీస్ లోపల నేను వర్క్ చేస్తూ ఉంటానండి. ఇప్పటి వరకు దాదాపు మీలాంటి విద్యార్థులకు నేను దాదాపు ఒక 600,000 మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చాను ఆల్రెడీ. విద్యార్థులకే కాదు, విద్యార్థుల తల్లిదండ్రులకు, పేరెంట్ ఏమో పిల్లల్ని ఎలా పెంచాలి అనేటువంటి టాపిక్స్ పైన నేను ఇప్పటి వరకు ఒక 200,000 మంది విద్యార్థులు. భీమ్కల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు వినాయక నవరాత్రిలో శాంతియుతంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని, నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలకు ఎస్ఐ హరిబాబు సూచించారు. శనివారం భీమ్గల్ పోలీస్ స్టేషన్ లో గణేష్ పండుగ సందర్భంగా శాంతి కమిటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ హరిబాబు మాట్లాడుతూ ఈ యొక్క వినాయక నవరాత్రులు శాంతియుతంగా నిర్వహించుకోవాలి, కోర్టు ఆదేశానుసారం డీజేలు పెట్టకూడదు, పెద్ద పెద్ద శబ్దాలతో ప్రజలకు ఇబ్బందులు కలిగించరాదన్నారు. టపాసులు, బాణసంచాలు పేల్చరాదని, మండపాల వద్ద పేకట ఆడకూడదు, నిమజ్జనం రోజున డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికే వాహనాలు ఇవ్వాలి, ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే పోలీస్ స్టేషన్ కి లేదా డైల్ 100 కి ఫోన్ చేయగలరు. ఈ కార్యక్రమంలో పట్టణ శాంతి కమిటీ సభ్యులు కానిస్టేబుల్ సుధీర్, రాజ్ కుమార్, అష్రాఫ్, పండు తదితరులు పాల్గొన్నారు. మండల ప్రజలకు మరియు గణేష్ నిర్వాహకులకు భీమ్గల్ పోలీస్ వారు తెలియజేయడం ఏమనగా, ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు అందరూ ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని, అదేవిధంగా నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలోనే అందరూ కలిసిమెలిసి జరుపుకోవాలని, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ఎవరు డీజేల పర్మిషన్ లేదు కాబట్టి అధిక మొత్తంలో డీజేలు పెట్టుకొని ఎవరు న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దని, అదేవిధంగా బాణసంచాలు పేల్చి ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని భీమ్గల్ పోలీస్ వారు. కులం మతం అడ్డులేదు, మనమంతా ఒకటి అంటూ వినాయక మండపం వద్ద సొంత ఖర్చుతో అన్నదానం నిర్వహించిన బినోలా సొసైటీ వైస్ చైర్మన్ బాబర్ హర్షిస్తున్న ప్రజానీకం. నవీపేట మండలం బినోలా గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు బినోలా సొసైటీ వైస్ చైర్మన్ బాబర్ తన సొంత డబ్బులతో గ్రామంలోని వాల్మీకి ఆలయంలో వాల్మీకి గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపం వద్ద తన సొంత ఖర్చులతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఒక మైనార్టీ నాయకులు సొసైటీ వైస్ చైర్మన్ బాబర్ ఒక మంచి హృదయంతో కుల మతాలకు అతీతంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమైన విషయమని ఆయన
అన్నారు. వినాయకుడు అతనికి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంచాలని దేవుని ప్రార్థించినట్టు ఆయన అన్నారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు, మహిళలు, గ్రామస్తులు అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున పాల్గొనడంతో సొసైటీ వైస్ చైర్మన్ బాబర్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్, గ్రామ పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల కృషితో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పీతాంబర్, నాయకులు జై విజయ లక్ష్మణ్, అంజగౌడ్, రమేష్, అస్సలాం, సంతు, బాబాజీ, చంద్రమౌళి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మందిర్లోని వాల్మీకి మందిర్లోని ఈరోజు మన అన్నదాన కార్యక్రమం నిర్వహించిన దాత బాబర్ గారికి, అదేవిధంగా ఈరోజు మనకు ఈ గ్రామంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులు పెద్దలందరికీ, అదేవిధంగా విజయనగారికి మరియు నాతోటి మిత్రులందరికీ, మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రాన్ మీడియా, బాబర్ భాయ్, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే మనకు మన ముస్లిం సోదరుడైన మన మత ప్రమేయం లేకుండా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఈ మందిర్లో నిర్వహించడం మనకు గొప్ప గర్వకారణం. ఎందుకంటే మతాలకు అతీతంగా ఈరోజు ఈ పండుగను జరుపుకున్నాం. ఈ బినోల గ్రామంలో ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, వారికి ఇళ్ళవేళలా మన వినాయకుని ఆశీస్సులు ఉన్నానని, ఆ భగవంతుణ్ణి నేను ఈరోజు మన బినోల గ్రామస్తులు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఈ గ్రామంలోని ఇంత పెద్ద మొత్తంలో భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మన బాబర్ గారు మంచి హృదయంతో ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారికి సుగా భగవంతుని కృపాకటాక్షాలు ఉండాలని నేను మరొకసారి కోరుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, గ్రామస్తులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదం. మా సొంత గ్రామం బినోల వాల్మీకి మందిరంలో మా ఊరు పెద్ద గణపతి గారు ఎప్పటి నుంచి ఒక గుర్తింపు ఉంది. ఎమ్మెల్సీ కవిత మేడం గారి మరియు షకిలన్న గారి ఆశీస్సులతో, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వినోల కార్యకర్తలు, మా సర్పంచ్ గారు కానివ్వండి, ఎంపీటీసీ వారు కానివ్వండి, అదేవిధంగా మా బినోల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ కానివ్వండి. నవీపేట్ మండల వ్యాప్తంగా వినాయక మండపాలకు ఎంపీఆర్ ఫౌండేషన్ ద్వారా 50 కిలోల బియ్యం పంపిణీ చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి. ఎంపీఆర్ ఫౌండేషన్ ద్వారా నవీపేట్ మండలంలోని అన్ని గ్రామంలోని గణేష్ మండపాలకు మేడపాటి ప్రకాష్ రెడ్డి, మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు నాలేశ్వర్ సర్పంచ్ సరీన్ మరియు స్థానిక నాయకులతో కలిసి ఒక్కో వినాయక మండపానికి అన్న ప్రసాదాల కొరకు 50 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయడం జరిగింది. బియ్యం బస్తాలు మేడపాటి ప్రకాష్ చేతుల మీదుగా ఈ రోజు జన్నపల్లిలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సరీన్, మండల ప్రధాన కార్యదర్శులు ఆనంద్ రామకృష్ణ, రాజేందర్, బీజేవైఎం మండల అధ్యక్షులు భానుగౌడ్ పాల్గొన్నారు. వివిధ మూర్ఛల అధ్యక్షులు, అన్ని గ్రామాల కార్యకర్తలు, అన్ని గణేష్ మండపాల యువకులు పాల్గొన్నారు. ఈరోజు నవీపేట్ మండల గ్రామంలోని అన్ని గ్రామ పంచాయతీలలోని వినాయక మండపాలకు ఎన్పిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి మండపానికి 50 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఎన్పిఆర్ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఎన్పిఆర్ చేతుల మీదుగా జన్నపల్లి గ్రామంలో ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది పంపిణీ చేయడం జరిగింది. ఓ పేద విద్యార్థికి అమెరికాకు చెందిన హెల్ప్ టు అదర్స్ స్వచ్ఛంద సంస్థ అండగా నిలిచింది. మెడికల్ కళాశాలలో సీటు సంపాదించిన విద్యార్థి చదువు కోసం ఆర్థిక సహాయం అందజేసింది. నవీపేట్ మండలం దర్యాపూర్కు చెందిన సిద్ధార్థ్ అనే పేద విద్యార్థి కన్వీనర్ కోటాలో ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ లో సీటు సంపాదించాడు. అతడి తండ్రి గంగాధర్ నిజామాబాద్ మెడికల్ కళాశాలలో హోంగార్డుగా పనిచేస్తున్నారు. సిద్ధార్థ్ది పేద కుటుంబం కావడంతో ఎంబీబీఎస్ కోసం ఖర్చు పెట్టే స్తోమత లేదు. ఈ విషయం తెలుసుకున్న అమెరికాకు చెందిన హెల్ప్ టు అదర్ సంస్థ సిద్ధార్థ్కు సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. సంస్థ వ్యవస్థాపకురాలు శ్రీలత కొరడ చెరువతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఆమె సహోద్యోగి సతీష్ మెడికల్ విద్యార్థి సిద్ధార్థ్కు సాయం అందించేందుకు 15,000 రూపాయలు నగదు సమకూర్చారు. శనివారం సిద్ధార్థ్కు నిజామాబాద్ మెడికల్ కళాశాల ఆవరణలో హెల్ప్ టు అదర్ సంస్థ ఇండియా ప్రతినిధులు జిల్కర్ విజయానంద్, డాక్టర్ రాజశేఖర్, లావణ్య, చింతల గంగదాస్ లో 15,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఎంతో అవకాశాలున్నా చదవని స్థితిలో
ఒక గురుకుల పాఠశాలలో నుండి పడితే గురుకుల కళాశాలలోని చదివి నైపేట్ చెందిన సిద్ధార్థ ఈ రోజు ఎంబీబీఎస్ లో సీట్ సంపాదన జరిగింది వారు నాన్నగారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సెక్యూరిటీ పని చేస్తున్నారు రీసెంట్లీ పేపర్ లో మేము క్లిప్పింగ్ చూడడం జరిగింది దాన్ని స్పందించిన మా ఇండియా టీమ్ హెచ్ఓ అమెరికాకు పంపడం జరిగింది అది స్పందించినటువంటి ఫౌండర్ శ్రీలత కొరడ గారు వారి ఫ్రెండ్స్ చెప్పగా దాంట్లో సతీష్ అనే వారి సహోద్యోగి స్పందించి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది దాన్ని మేము ఇక్కడ ఇండియా టీమ్ అన్నటువంటి దాస్ గారు లావణ్య రాశిక ద్వారా ఇక్కడ ఈ రోజు ఇవ్వడం జరిగింది ఇంతే కాదు ఇదివరకు కూడా మా సిస్టర్ కూడా అందులో మెంబరు అప్పుడు వారి ద్వారా కూడా ఇక్కడ కొందరికి హెచ్ఓ ద్వారా శ్రీలత గారు కూడా అప్పుడు మిషన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరంలో దాదాపు 60-70,000 రూపాయలటువంటి నిత్యావసర సరుకులు ఆర్మూర్లో ఉన్నటువంటి తపస్వి కూడా ఇవ్వడం జరిగింది వారికి బట్టలేదనేమి ఈ గ్రాసరీస్ నిత్యావసర వంట సామాగ్రి అని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ముందు కూడా కష్టపడే వారికి తోడు ఉంటానని మాట ఇవ్వడం జరిగింది శ్రీలత గారు ఇక ముందు కూడా ఏదైనా ఒక మంచి కార్యానికి వాళ్ళు ముందుకు వస్తారని మాట ఇవ్వడం జరిగింది ఇట్టి బాబుకు ఇంకా ముందు కూడా మాత్రం ఆయన కార్యక్రమం చేద్దామని మేము అనుకుంటున్నాము దయచేసి ఎవరైనా సరే ముందుకు వస్తే సహాయపడి ఎందుకంటే చదువుకునే వ్యక్తి మనం కాస్త ఒకసారి హెల్ప్ చేస్తే వారు కూడా యావత్ రైతాంగాన్ని కడుపులో పెట్టుకుని అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం ఎరువుల విషయంలో అందిస్తున్న సబ్సిడీపై ప్రతి ఒక్క రైతు అవగాహన కలిగి ఉండాలని బీజేపీ మాజీ శాసనసభ్యులు ఎండ్రల్ లక్ష్మీనారాయణ అన్నారు యావత్ తెలంగాణ రైతాంగానికి ఉచిత ఎరువులను పంపిణీ చేస్తామన్న కేసీఆర్ మాటలు నీటి మూటలుగా మిగిలిపోయాయని ఆయన ఎద్దేవా చేశారు ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో శనివారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతులకు అందుతున్న లబ్ధిపై జానకంపేట గ్రామ ప్రాథమిక సహకార సంఘంలో మాజీ శాసనసభ్యులు భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండ్ర లక్ష్మీనారాయణ పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎరువులపై సబ్సిడీ మరియు గిట్టుబాటు ధరలతో రైతులే కాకుండా కౌలు రైతులు కూడా లబ్ధి పొందుతున్నారని అన్నారు రాష్ట్రం ఇచ్చేది గోరంతైతే కొండంత ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తాము తెలంగాణ రైతులకు అనేక విధాలుగా ఆదుకుంటున్నామని వివిధ రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో పత్రికలకు ప్రకటనలు అందిస్తూ డబ్బా కొడుతున్న కేసీఆర్ తన సొంత రాష్ట్రంలో రైతులకు ఎరువులు ఉచితంగా ఇస్తామని ఇప్పటి వరకు ఇచ్చిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు విత్తనాలపై సబ్సిడీ స్ప్రే పంపులు టార్పాలిన్ ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్తో వివిధ పనిముట్లపై సబ్సిడీ ఎత్తివేసి ఇప్పుడు రైతు బంధు అనే పథకంతో రైతులకు కేసీఆర్ మోసం చేస్తున్నాడని మండిపడ్డారు రైతులకు ప్రస్తుతం అందుకున్న ఎరువుల బస్తాలైనటువంటి యూరియా పోటాష్లలో బస్తాలలో పెద్ద మొత్తంలో కేంద్రం చెల్లిస్తోందని సుమారు రైతులు 2 పంటలకు 50,000 రూపాయలు లబ్ధి చేకూరుస్తుందని అన్నారు అయినప్పటికీ కేసీఆర్ ల డబ్బా కొట్టుకోవడంలో మోడీ సర్కార్ తాపత్రయం పడడం లేదని అన్నారు రైతన్నలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీపై ఆలోచన చేసి రానున్న ఎన్నికలలో మోడీ సర్కార్ కే పట్టం కట్టాలని అన్నారు అనంతరం మాజీ శాసనసభ్యులను స్థానిక సర్పంచ్ పొట్టోల స్థాయిలో సహకార సంఘం కార్యవర్గ సభ్యులు శాలువ పూలమాలతో ఎండలను సత్కరించారు ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు న్యావనంది గోపాల్ ఉప్పు సురేష్ అశోక్ గౌడ్ బాలింగం చిక్కెల ధనుంజయ్ జనార్దన్ బాగీర్తి గంగాధర్ బండారి లక్ష్మణ్ కుర్నపల్లి రాజు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు ఇవాళ జానకంపేట్ సొసైటీల ఎరువులు మరి ఇడికెళ్ళి ఎరువులు అన్నీ రైతులకు అందజేయడం జరుగుతుంది మరి రైతులు బిగాన ఏ ఎరువు ఎంత వేస్తారో అడిగినాం వాళ్ళు చెప్పిండ్రు డిఏపి 3 సంచులు వేస్తామని వాళ్ళు చెప్పిండ్రు యూరియా 4 సంచులు వేస్తామని వాళ్ళే చెప్తున్నారు పొటాష్ 1 సంచి వేస్తాం లేకుంటే 1/2 సంచి వేస్తామని ఈడ లెక్క పెట్టినాం అసలు అంగట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యూరియా ఎంత కొంటదంటే 1 45 కిలోల సంచి యూరియా 45 కిలోల సంచి 2,715 రూపాయల కొంటది ఇది ఆ సంచి మీద ముద్ర కొట్టింది ఉన్నది మరి కేంద్రం ఎంత కడుతుందో 2,448 రూపాయలు
కేంద్రం కట్టుకుంటున్నది అది కూడా సంచి మీద ముద్ర కొట్టింది ఉన్నది రైతన్నకి ఎంత ఎంతకి ఇస్తున్నారంటే 266 రూపాయలకి ఇస్తున్నారు మరి ఈ మోడిటి మీద ఈ యూరియా 3 సంచులు బిగానేస్తారు లెక్క పెడితే మరి దగ్గర దగ్గర 7250 రూపాయలు 7200 రూపాయలు ఒక యూరియా యూరియా ఎరువు మీద సబ్సిడీ ఒక పంటకు అట్లనే డైఅమోనియం ఫాస్ఫేట్ డిఏపి అది కూడా ఒక 3 సంచులు వేస్తామని ఒక సంచి అంగట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం దేశ ప్రధానమంత్రి గారు 3850 రూపాయల గొంటున్నారు మరి రైతన్నకి ఎంత ఇస్తున్నారు ఎంతకి ఇస్తున్నారు 1350 రూపాయలకి ఇస్తున్నారు మరి కేంద్ర సర్కారు ఎంత కట్టుకుంటున్నదంటే ఒక డిఏపి మీద 2565 పైసలు కట్టుకుంటున్నారు ఒక డిఏపి 50 కిలోల సంచి మీద మరి రైతులు బిగాన్ ఎన్నేస్తారో ఇడ కుల్లకుల్ల చెప్తున్నారు నేను కూడా రైతునే అయినా రైతులను అడుగుతా ఉన్నా అడిగినాను 3 సంచులు అయితే బాజాబ్తా ఇస్తాం 3 సంచులకు 7500 రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుకుంటున్నారు రెడ్డి కార్పొరేషన్ కోసం ఏర్పాటు కొరకు గ్రామ గ్రామాన తీర్మానాలు చేస్తున్నారు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిపారు రెడ్డి ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎన్జిఆల్ చందాపూర్ చిట్యాల సంతాయిపేట్ దేవాయిపల్లి తాడ్వాయి చందాపూర్ గ్రామాల్లో గ్రామరెడ్డి సంఘాల ఆధ్వర్యంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకై రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఈ ఎన్నికల నోటిఫికేషన్ లోపే రెడ్డి కార్పొరేషన్ తప్పకుండా ఏర్పాటు చేయాలని తీర్మానం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఈ తీర్మానం కాపీలని పంపడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు మరియు కమిటీ సభ్యులు గ్రామరెడ్డి సంఘం సభ్యులు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పిసి రవీందర్ రెడ్డి జిల్లా కార్యదర్శి ఏనుగు మోహన్ రెడ్డి పాల్గొన్నారు అన్ని గ్రామాలు త్వరలోనే ఈ తీర్మానాలు పూర్తి చేసి ముఖ్యమంత్రి గారి చెంతకి తీసుకెళ్లడం జరుగుతుంది ఈ మా యొక్క తీర్మానాలు గ్రహించి ముఖ్యమంత్రి గారు వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా పేద రెడ్లను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము థ్యాంక్ యూ జై రెడ్డి రెడ్డి లైక్యత రెడ్డి లైక్యత ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమై వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తున్నానండి మీ లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త